థ్యాంక్ యూ సో మచ్ లైక్ క్లైమాక్స్ లో అందరూ ఏడుస్తుంటే వీ కుడ్ నాట్ కంట్రోల్ అవర్ టీయర్స్ లైక్ కృష్ణ లైక్ హ్యాపీ టీయర్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అందరూ ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి లైక్ మూవీని ఇంకా బాగా తీసుకెళ్లాలని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. రియాక్షన్ వచ్చింది మీరు చూసారు కదా క్లైమాక్స్ లో అందరూ లైక్ Hi, hi. Okay, so I'm really overwhelmed. We love the film and now we are waiting for the audience's response and I'm hoping that everybody is going to love this. Please go to the theaters and watch the film and let us know your experience. And we are really excited and overwhelmed at this moment. So yeah, I really hope that all of you will like it. భయ్యా ఇప్పుడే ఓ సాధియా సినిమా చూసాను భయ్యా. నిజంగా సినిమా చూసినప్పుడల్లా నిజంగా నా ఫస్ట్ లవ్ గుర్తొచ్చింది భయ్యా. నిజంగానే నిజంగా భయ్ ఎందుకు భయ్ ఎలా ఏడిపిస్తారు సినిమా? నిజంగా ప్రతి ఒక్కరు ప్రేమించే ప్రతి ఒక్క అమ్మాయి అంటే చాలా సిన్సియర్గా లవ్ చేస్తాం భయ్య. అది ఫస్ట్ లవ్ అవ్వచ్చు లాస్ట్ లవ్ అనవచ్చు, మనస్ఫూర్తిగా ప్రేమించేది ఒకే ఒక అమ్మాయిని అది కూడా ఖచ్చితంగా ఫస్ట్ లవ్నే. అటువంటి ఫస్ట్ లవ్ని సినిమాలో మళ్ళీ మళ్ళీ గుర్తుచేసి మళ్ళీ మళ్ళీ బాధ పెట్టి సినిమా లాస్ట్లో మాత్రం ఎండింగ్ ఎరగదీస్తారు భయ్య. నిజంగానే నిజంగా ఒక మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్, మంచి బీజియం. ఇది సినిమా చాలా సినిమాలు వస్తూ ఉంటాయి భయ్య, ప్రతి వారం ఎన్నెన్నో సినిమా రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటే అటువంటి ఒక మంచి చిత్రం ఏ సినిమా అంటే ఓ సాధియా. హీరో యాక్షన్ బాగుంది భయ్య. అర్జున్ ఏమన్నా ఇరగదీస్తావు భయ్య. అర్జున్ భయ్య నిజంగానే నువ్వు ఆ లాస్ట్ బాల్లో క్రికెట్ ఆడేటప్పుడు ఒక సిక్స్ కొట్టినా స్టోరీ అంతా లీక్ చేయను కొంచెమే. ఆ సిక్స్ కాదు భయ్య, మా గుండెలో నిజంగా సిక్స్ పరిగెట్టించు అంత బాగుంది. నెక్స్ట్ హీరోయిన్ గారు, యూఆర్ నాట్ ఎన్ హీరోయిన్, జస్ట్ యువర్ ఏ హోండా షైన్, కంప్లీట్లీ యువర్ హోండా షైన్. ఇరగదీస్తారు యాక్టింగ్, పెర్ఫార్మెన్స్, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. కంప్లీట్ స్క్రీన్ అంతా మీ అందంతో కట్టిపడేసారండి మమ్మల్ని. నిజంగా చెప్పాలంటే ప్రతి యాక్షన్ ప్రతిదీ అన్న మీ డైలాగ్స్ కూడా చూసాం ప్రీవియస్ ఈవెంట్లో మీరు ఏదైతే మాట్లాడారో. ఒక నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు, ఒక మంచి సినిమా తీశారు, మనందరికీ మంచిగా అందించారు. సో అటువంటి వాళ్ళని మనం అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈరోజు వాళ్ళు చిన్న చిన్న సినిమాని చాలా పెద్దగా చూపించారు. ఈరోజు ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి, నేను ఖచ్చితంగా నా ఓటు ఓ సాధియా సినిమాకే. సో ప్రతి ఒక్కరు రావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమాకి రండి. ప్రతి ఒక్కరు ఎట్లున్నారు కదా మీ ఫస్ట్ టౌన్ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు భయ్య. నాకు తెలుసు కానీ ఈ సినిమా ఇంత భారీ ఇట్టుకోడానికి ఒక ప్రొడ్యూసర్ కాదు మెయిన్ కారణం సార్. రండి సార్, మంచి సినిమా అందించారు, అసలు వండర్ఫుల్ సినిమా. మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ఒక మంచి సెంటిమెంట్, మంచి లవ్ స్టోరీ ఉంది నాకు. ఈ లవ్ స్టోరీ అనేది నిజంగా చెప్తున్నాను, నా చిన్నప్పుడు లవ్ స్టోరీ గుర్తుకొచ్చిందండి. చాలా హార్ట్ టచింగ్ అనమాట, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఓ సాధ్య మూవీ మాత్రం తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం చూడలేదనుకో లైఫ్లో ఏదో మిస్ అయిపోతాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు జరిగిన సంఘటనలు కానీ ఎవ్రీథింగ్, లవ్ స్టోరీ అనేది చాలా బాగుంది. అలాగే సెంటిమెంట్ క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశారు. అలాగే మా హీరోయిన్ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అబ్బా పండగే మామూలుగా లేదా రచ్చ రచ్చ అనమాట. బాగుంది, చాలా బాగుంది, ఎవరు మిస్ కాకుండా చూడండి. సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ అద్భుతం ఉంటారు కదా, అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా హైలైట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మా హీరో గారు అలాగే డైరెక్టర్ గారు ఎవ్రీథింగ్ అన్న చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం ఓ సాతి అనే సినిమా మాత్రం ఎవ్వరు మిస్ కాకండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ సేపు పడతారు. పెద్ద సినిమాలు అనేది కాదు కానీ సినిమాలు అంటే లవ్ స్టోరీ ఉండాలి, కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్కి సార్ నిజంగా ప్రొడ్యూసింగ్ చేయడం సూపర్ సార్, వండర్ఫుల్ అంటారు కదా. ఇంకా అంతకు మించి ఏదైనా ఉంటే అదనమాట. ప్రతి ఒక్కరు మాత్రం మిస్ కాకుండా చెప్పండి, చూడండి, చూసి 10 మందికి చెప్పండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే చెప్పండి బ్రదర్. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అనేది ఈ రోజుల్లో లేవు, బ్లాక్ బాస్టర్ ఎట్టు కొట్టినా కూడా ఏ లేవు. ఇప్పుడు ఈ సినిమాల కంటెంట్తో పాటు మంచి స్టోరీ, మంచి సబ్జెక్ట్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఏదైనా కానీ చాలా బాగుంది కాబట్టి ఎవరు మిస్ కాకండి బ్రదర్. దయచేసి చెప్తాను, అందరు చేతులు ఎత్తి మరీ మొక్కుతున్నా, ఓ సాతి అనే మూవీ మాత్రం ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మనం బతికిస్తేనే మనకి మంచి సినిమాలు అనేది అందిస్తారు. తప్పకుండా మాత్రం ఎవరు మిస్ కాకుండా ఓ సాతి సినిమా చూడండి. ఇంకోటి అన్న, సినిమాలో చెప్తున్నా 2 అవర్స్ అలా కూర్చోబెడతాను అన్న, బరాబర్ చెప్తున్నా 2 అవర్స్ ఓ సాతి అనే మూవీ అలా కూర్చోబెడతారు, కూర్చుంటారు, బరాబర్ కూర్చుంటారు. అంత బాగుంది అన్నమాట. మెయిన్ ఎవరైనా ఎన్ని సినిమాలు వస్తున్నా ఎన్ని సినిమాలు పోతున్నా కానీ ఓ సాతి అనే సినిమా మాత్రం మీ లైఫ్లో గుర్తుండిపోతుంది, అంత వండర్ఫుల్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఒక్కసారి లవ్ చేస్తే జీవితాంతం అమ్మాయి ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలి, అంతేగాని చేతులు కోసుకోవడాలు ఉరేసుకోవడానికి కాదు. ఈ సినిమాలో హీరో చేశాడు భయ్య, అమ్మాయి ఒప్పుకునే వరకు ఒప్పించే వరకు వెయిట్ చేసి మరీ చూశాడు. అప్పటి వరకు ఒప్పుకోలేదు హీరోయిన్. ఏంటండి మీరు ఇలా ఏడిపిస్తే ఎలా మమ్మల్ని? ఫస్ట్ లవ్ అనేది జీవితంలో ప్రతి ఒక్కడికి ఉంటుంది బ్రో, అది మనం
స్కూల్ ఏజ్ లో కావచ్చు, పెరిగిన తర్వాత అయినా కావచ్చు, కానీ మన జీవితాంతం గుర్తు పెట్టుకునేది మాత్రం ఫస్ట్ లవ్. నాకైతే మా ఫస్ట్ లవ్ గుర్తొచ్చింది నిజంగా. కాదండి, ఇలా అమ్మాయిలు ఏడ్పిస్తూ ఏడ్పిస్తూ ఏడ్పిస్తూనే ఉంటాయి అలా మమ్మల్ని, కొంచెం బతకనే పోరా మమ్మల్ని. నిజంగా నా సినిమాలో ఆ బీజిఎంస్ కానీ ఆ సిచ్యువేషన్స్కి వచ్చే సాంగ్స్ కానీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కడు థియేటర్ అన్న నిజంగా మీ కళ్ళల్లో మీ లవ్ను గుర్తు చేస్తూ ఏడిపించేస్తారు సినిమా. చాలానే చాలా బాగా సరండి మేడం. నిజంగా చిన్నదాన నీకోసం నుంచి ఫాలో అవుతున్నాను నేను మిమ్మల్ని. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. హీరో హీరో గారు వెళ్ళిపోయారట అన్నా. నిజంగా చాలా మంచి సినిమా చూపించారు మాకు, ఏడిపించారన్న. నిజంగా కన్నీలో దుడుచుకొని వచ్చాం కానీ కనిపించట్లేదు. సినిమా మాత్రం వేరే లెవెల్ వచ్చింది. ప్రతి ఒక్కడు థియేటర్లో మాత్రమే చూడండి అన్న ఈ సినిమాల్ని. నిజంగా థియేటర్లో చూస్తే మీ ఫీల్ వేరే లెవెల్ ఉంటుందన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడ్యూసర్లు కానీ భయ్యా మీకు నిజంగా దండాలు. మంచి సినిమా ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ.